ఎఫ్సిఆర్ఐ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు మంత్రి తన్నీరు హరీష్రావు. ములుగు అటవీ కళాశాలలో నిర్వహించిన 2016 బీఎస్సీ హానర్స్ ఫారెస్టరీ బ్యాచ్ ప్రథమ వార్ స్నాతకోత్సవం కార్యక్రమంకు రాష్ట అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు వస్తే వరల్డ్ క్లాస్ విద్యా సంస్థలకు వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. అనంతరం బీఎస్సీ ఫారెస్టరీ పూర్తి చేసిన 49 మంది మొదటి బ్యాచ్ విద్యార్థులకు మంత్రులు హరీష్రావు ఇంద్రకరణ్ రెడ్డిలు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఒక అద్భుతమైనటువంటి విద్యార్థులను సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మన తెలంగాణ పిల్లలకు మంచి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి కాలేజీని స్థాపించడం నిజంగా అలాంటి బ్యాచ్ బెస్ట్ స్టూడెంట్స్ బ్యాచ్ ని ఈరోజు తయారు చేసి మా జనశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని ఈ రోజు గ్రాడ్యుయేట్ చేసి బయటకు పంపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇంకా ఇదే స్పిరిట్ ని కంటిన్యూ చేసి మీరు ఏదైతే మాకు డయాస్ మీద చెప్పినారో మేము ఐఎఫ్ఎస్ సాధిస్తాం, మేము సివిల్ సర్వీసెస్ సాధిస్తాం, ఒక్కరు మాత్రం ఐపీఎస్ అన్నారు, చాలా మంది సైంటిస్టులు అవుతామన్నారు. సో అది మీరు తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. సో మీరు మెట్టుపాలెంలో ఎట్లయితే ఐఎఫ్ఎస్ సాధించి వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేసినారో మన ములుగు ఈ రీసెర్చ్ సెంటర్ ఈ ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ కూడా ఈ బ్యాచ్ మీరు తప్పకుండా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలి. ఈ దేశంలోనే మరి ములుగు ఫారెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇట్లా ఉన్నారు అనేటువంటి ఒక ట్రెండ్. ఈ 50 మందిలో ఎంతమంది ఐఏఎస్ లో అవుతారు, ఎంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ లో వస్తారు అని నాకు అనిపిస్తే మిమ్మల్ని అడిగితే దాదాపు 30-35 మంది మేము ఆల్ ఇండియా సర్వీసెస్ లో వస్తామన్నారు. సో అది మీరు అచీవ్ చేసి రేపటి తరానికి మీరు అందరు కూడా ఇవ్వాలి. చాలా సంతోషం ఏంటంటే అన్ని జిల్లాల నుంచి ఉన్నారు, గద్వాల జిల్లా నుంచి, వికారాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఏ జిల్లా అడిగితే కూడా మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం. కళాశాలకు మీ ప్రొఫెసర్లకు మీరు ఇచ్చే విలువైన కానుక అని చెప్పి తెలియజేస్తున్నాను. మానవ మనుగడకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికే కాదు నిత్య జీవిత వృత్తుల వారి బతుకులు తెరువు కూడా పర్యావరణము, సహజ వనరులు అత్యంత కీలకం. మనిషి భవిష్యత్తు నిర్ణయానికి, జీవన విధానానికి సహాయం చేసే అనేక సేవలను పర్యావరణం అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నడూ గుర్తించారు. అభివృద్ధి, సంక్షేమం ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని భావించి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ భౌగోళిక విస్తరణలో 24% ఉన్న అడవులను 30% పెంచడము పర్యావరణ సమతుల్యతను కాపాడడం అనే ద్విముఖ లక్ష్యాలతో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సహజ సిద్ధమైన అడవులను పరిరక్షించడం, అడవుల పునరుద్ధరణ, అటవీ భూములను అన్యాక్రాంత కాకుండా చూడడం, వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. 230 కోట్ల మొక్కలు నాటాలని ఉద్దేశించిన హరితహారం కార్యక్రమంలో ఇప్పటివరకు 214 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 21 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ హరితహార యజ్ఞం తెలంగాణకే కాక దేశానికే గర్వకారణం. ఈ ప్రభుత్వ హయాంలో 4% పచ్చదనం పెంపు హరితహార కార్యక్రమం ద్వారా సాధ్యమైంది. వాయువు కాలుష్యానికి హేతువులైన గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయడం హరితహార కార్యక్రమం ద్వారానే సాధ్యమైంది.